హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కానీ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా అసలు లేట్ చేయకుండా వెంటనే మన వీడియోని స్టార్ట్ చేస్తాను. టాక్ నాకు బతకాలి ఉంది అని చెప్పి క్రై చేస్తూ ఉంటుంది. తర్వాత టాక్ అండ్ మాంగ్ తన హోల్డ్ హౌస్లో కూర్చొని ఉంటారు. అప్పుడు తను తన చైల్డ్హుడ్ని థింక్ చేస్తూ మాంగ్తో సున్ చిన్నప్పుడు పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు. నేను వాడికి వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు అని చెప్పాను, కానీ నాకు కూడా అప్పుడు దానికి ఆన్సర్ తెలియదు. తర్వాత నేను అనుకున్నాను వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళారు అని. ఎలాగైతే స్టార్సే జీవితానికి స్టార్టింగో అని అంటుంది. అప్పుడు మనమందరం ఒకే కాడికి వెళ్తాం, సో మనం అసలు విడిపోమని చెప్పి తనకి ఆ బ్రాస్లెట్ కూడా ఇచ్చేస్తాడు. తర్వాత వాళ్ళు స్కైని అలా చూస్తూ ఉంటారు. కట్ చేస్తే గాడెస్ ఆ ఫ్లవర్ పాట్కి వాటర్ స్ప్రే చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే టాక్ వాళ్ళ ఆఫీస్లో సీఓ పార్క్ జోయిక్తో జీనా చేత సారీ చెంపివు జీవు రైటర్కి అని అంటాడు. కానీ జోయిక్ నేను కాల్ చేయను అని అంటాడు. అప్పుడు సీఓ పార్క్ సరే ఆ ల్యాప్టాప్కైనా పే చేయమను అని అంటాడు. దానికి జోయిక్ అది నా శాలరీలో నుంచి తీసుకో అని చెప్తాడు. సీఓ పార్క్ ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. దాన్ని జోయిక్ ఇంకా భరించలేక నేను జాబ్ మానేస్తున్నాను అని అంటాడు. దానికి సీఓ పార్క్ నువ్వు ఇలా ఉంటే నువ్వు ఇంకా ఎలా బతుకుతావు, ఏదో మీ నాన్నకి బిల్డింగ్స్ ఉన్నట్టు అని అంటాడు. దానికి జోయిక్ అవును ఈ బిల్డింగ్ కూడా మా నాన్నదే అని చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మాంగ్ అండ్ టాక్ వాళ్ళ డేట్లో ఉంటారు అండ్ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు టాక్ తనతో తను జీనాతో ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అని, అండ్ సున్ ఎలా తన డ్రీమ్స్ని మార్చుకుంటూ ఉన్నాడని, అండ్ తనకి ఎలా జాబ్ వచ్చింది అని, అండ్ వాళ్ళ ఆంటీకి ఎలా పెళ్ళయిందని అన్నీ చెప్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఒక హై ప్లేస్కి వెళ్తారు. అక్కడ టాక్ చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. అండ్ మాంగ్ తన్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నేను ఇంకా అసలు ఒంటరి వాడినే కాదు అని అంటాడు. కట్ చేస్తే జోయిక్ బేస్బాల్ నెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హ్యూన్ వచ్చి కాంపిటీషన్ పెట్టుకుందాం, ఎవరైతే గెలుస్తారో వాళ్ళు వేరే వాళ్ళ కాడి నుంచి ఏదైనా తీసుకోవచ్చు అని అంటాడు. అండ్ తనకి జోయిక్ కార్ అడుగుతాడు, కానీ అతను ప్రతి బాల్ని మిస్ చేస్తాడు. కానీ జోయిక్ అన్నీ హిట్ చేస్తాడు. అండ్ నేను నా విష్ని నేను కావాల్సినప్పుడు వాడుకుంటానులే అని అంటాడు. తర్వాత ఇంట్లో జోయిక్ కార్ని ఇస్తాను అని అంటాడు, కానీ హ్యూన్ అలా ఒప్పుకోడు. నెక్స్ట్ డే హ్యూన్ కేఫ్లో ఉంటాడు. సడన్గా జీనా వచ్చి డేట్కి వెళ్దాం అని అంటుంది. దాన్ని హ్యూన్ విని ఏంటి అని అంటాడు. దానికి జీనా మనం 3 డేట్స్కి వెళ్దాం, అలా అయితే నాకు నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయో లేవో నేను చెప్పగలను అని అంటుంది. అండ్ నేను కాల్ చేస్తాను, నువ్వు ఎప్పుడు నా ప్లేస్కి కాల్ చేయకుండా రాకు, నేనే కొంచెం లేట్గా కాల్ చేస్తాను అని అంటుంది. దానికి హ్యూన్ హ్యాపీగా నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటాడు. తర్వాత జీనా వెళ్తూ జోయిక్కి కాల్ చేసి మొత్తం చెప్తుంది. అప్పుడే వాళ్ళిద్దరూ ఎదురు పడతారు. అప్పుడు జోయిక్ నాకు తెలుసు నన్ను ఇంకా చూడాలి అని ఇష్టపడవు, సో మన కాంట్రాక్ట్ని క్లోజ్ చేసుకుందాం అని అంటాడు. దానికి జీనా లేదు నేను ఎలా అయినా మంచి రైటర్ని అవ్వాలి అని అనుకుంటున్నాను, ఒకవేళ నువ్వు కాంట్రాక్ట్ కానీ క్లోజ్ చేస్తే నేను మన కేస్ గురించి హ్యూన్కి చెప్పేస్తాను అని అంటుంది. దానికి జోయిక్ నీకు అంత ధైర్యం ఉంటే చెప్పుకోపో అని చెప్పి వెళ్ళిపోతాడు. అండ్ స్నో రావడం చూసి తనకి అంబ్రెల్లా ఇచ్చేసి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మాంగ్ టాక్ని తన చిన్నప్పటి హౌస్ కాడికి తీసుకొని వచ్చి నన్ను క్షమించు అని చెప్పి లోపలికి తీసుకొని వెళ్తాడు. అక్కడ సోజా కెవిన్ సున్ అండ్ జీనా తన కోసం ఉంటారు. అప్పుడు మాంగ్ వాళ్ళని గురించి వరి అవుతూ ఉన్నారు, అందుకే నేను వాళ్ళకి నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పాను అని అంటాడు. అప్పుడే సోజా తన ఒక్క హక్తో తన ఎమోషన్ మొత్తం చూపిస్తుంది అండ్ అందరినీ డిన్నర్కి లోపలికి రమ్మంటుంది. తర్వాత కెవిన్ అండ్ టాక్ మాట్లాడుకుంటూ ఉంటారు. కెవిన్కి కొరియా రాదు అండ్ టాక్కి ఇంగ్లీష్ రాదు, కానీ వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరి మాటలు ఒకరికి అసలు అర్థమే కావు. లాస్ట్లో ఫ్యామిలీ అనే మాట వస్తుంది. అప్పుడు కెవిన్ నేను నిన్ను మంచి హాస్పిటల్లో జాయిన్ చేపిస్తాను, ఐ లవ్ యూ టు టాక్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటాడు. అప్పుడు టాక్ లవ్ అనేదే చాలా భారమైంది అని అంటుంది. దానికి కెవిన్ ఫ్యామిలీలో థ్యాంక్స్ ఎందుకులే అని చెప్పి హక్ చేసుకుంటాడు. కట్ చేస్తే లోపల సోజాకి మాంగ్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సోజా థ్యాంక్స్ తన్ని ఇక్కడికి తెచ్చినందుకు అని అంటుంది. అప్పుడు మాంగ్ నేను మిమ్మల్ని టాక్ని వరి అవ్వకూడదు అని అనుకున్నాను, తను కూడా మీ గురించి మాట్లాడుతూనే ఉంది రోజంతా, తను మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉంది అని అంటాడు. అప్పుడు సోజా నేను వాళ్ళమ్మ ట్విన్సే, కానీ తను నాలాగా కాదు, తను చాలా కామ్గా ఉంటుంది, తను నాలో సగం, తను చనిపోయిన తర్వాత నేను ఎందుకు బతకాలి అని అనుకున్నాను, కానీ నేను టాక్ అండ్ సున్ కోసమే ఉన్నాను,
కానీ ఎప్పుడు టాక్ తను ఎంత వరి అయినా బయటకి చెప్పదు అని అంటుంది. అండ్ అప్పుడు మంగ్ తను మళ్ళీ తన ఇంటికి వచ్చేసింది కదా అని అంటాడు. సోజా దాన్ని విని హ్యాపీతో స్మైల్ చేస్తుంది. కట్ చేస్తే సున్ అండ్ జీనా టేబుల్స్ వేస్తూ ఉంటారు. అప్పుడే సున్ టాక్ ఎలానో పెయిన్లో లేదులే అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. తనకి జీనా ఏమో ఎవరికి తెలుసు తన అలా యాక్ట్ చేస్తుందేమో అని అంటుంది. సున్ కూడా టాక్ గురించి వరి అయ్యి క్రై చేయబోతూ ఉంటాడు. అప్పుడే సున్కి హ్యూన్ కాల్ చేసి వర్క్ గురించి అడుగుతాడు. జీనాకి సున్ కేఫ్లో వర్క్ చేస్తున్నాడు అని తెలిసి జీనా సర్ప్రైజ్ అవుతుంది. అండ్ నేను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని కూడా డేట్ చేస్తున్నాను, వాడిని నేను చంపాలి అని అనుకున్న తర్వాత కూడా, కానీ నేను ఇంకో అతను ఉన్నాడు వాడిని కూడా చంపాలి అని అనుకుంటున్నాను అని అంటుంది. దాన్ని విన్న సున్కి అసలేం అర్థం కాదు, అందుకని ఏదంటే అది చెప్తూ ఉంటాడు. దాన్ని విన్న జీనాకి కోపం వచ్చి రే మూసుకొని కూర్చోరా అని అంటుంది. తర్వాత వాళ్ళు డిన్నర్ చేస్తూ ఉంటారు. టాక్ చాలా ఎమోషనల్ అవుతుంది ఎందుకంటే తనకి అందరూ ఫుడ్ పెడుతూ ఉంటారు తన బౌల్లో. మాన్ కూడా సర్ప్రైజ్ అవుతాడు ఎందుకంటే సోజా కూడా తన బౌల్లో ఫుడ్ పెడుతుంది. నెక్స్ట్ డే టాక్ జీనాతో టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు జీనా జీజు రైటర్తో జరిగిన మ్యాటర్ చెప్తుంది. అండ్ తను జోయిక్ ల్యాప్టాప్ని కూడా బ్రోక్ చేసింది అని కూడా చెప్తుంది. దానికి టాక్ నువ్వు జోయిక్ లవ్ చేసుకుంటున్నారు కదా అని అంటుంది. దానికి జీనా హే లేదు నేను మళ్ళీ హ్యూన్నే లవ్ చేస్తున్నాను, అతను మీ ఆఫీస్ కాడ ఉన్న కేఫ్ ఉన్నర్ అని అంటుంది. దాని విన్న తను చాలా షాక్ అవుతుంది. కట్ చేస్తే హాస్పిటల్లో గాడెస్ పడిపోతుంది. దాన్ని మాంగ్ సెన్స్ చేస్తాడు. వెంటనే టాక్ కాడికి వెళ్ళి నేను వెళ్ళి గాడెస్ని చూసి వస్తాను అని అంటాడు. దానికి టాక్ నేను వస్తాను, సర్లేను ముందు వెళ్ళు నేను నీ వెనకాల వస్తాను అని అంటుంది. తర్వాత గాడెస్ కాడికి వస్తాడు. అండ్ అప్పుడే గాడెస్ లేస్తుంది. అండ్ మాంగ్ని తన పక్కన ఉండడం చూస్తుంది. అప్పుడు మాంగ్ నేను ఎందుకు లవ్లో పడ్డాను, ప్రేమ పెయిన్నే తెస్తుంది అని అంటాడు. అండ్ అప్పుడు ఆ గాడెస్ తన హ్యాండ్ పట్టుకొని ఏం కాదులే అంతా ఓకేనే నేను మళ్ళీ పుడతాను అని అంటుంది. దానికి మాంగ్ సరే నేనేం చేయాలో తెలుసు కదా నీకు చెప్పు అని అంటాడు. తర్వాత మాంగ్ టాక్ని చూస్తాడు. అండ్ అప్పుడే టాక్ తన హ్యాండ్ పట్టుకొని బయటికి తీసుకొని వెళ్తుంది. అండ్ అప్పుడు మాంగ్ తనకి ఇంకా ఎక్కువ టైం లేదు అని అంటాడు. తర్వాత వాళ్ళు వెళ్తూ ఉంటారు. అప్పుడే ఒక బైక్ ఒక చిన్న బాబుని గుద్దబోతూ ఉంటుంది. మాంగ్ వెంటనే వెళ్ళి ఆ బాబుని కాపాడుతాడు. దాన్ని టాక్ చూసి నువ్వు అలా చేయవచ్చా అని అంటుంది. దానికి మాంగ్ లేదు కానీ నేను నిన్ను లవ్ చేస్తున్నాను కదా నాకు వీళ్ళకి హెల్ప్ చేయాలి అనిపిస్తుంది, నాకు ఇప్పుడు అర్థమైంది తనకి ఎందుకు మనుషులంటే అంత ఇష్టము అని అంటాడు. అప్పుడే సీఓ పార్క్ టాక్కి కాల్ చేస్తాడు. టాక్ కూడా అక్కడికి వెళ్తుంది. అప్పుడు సీఓ పార్క్ తన కాళ్ళ మీద పడిపోయి ఎలా అయినా రైటర్స్ని కన్విన్స్ చేయి అని అంటాడు. దానికి తను ఒప్పుకోదు. దానికి సీఓ పార్క్ సరే కనీసం జోయిక్నైనా కన్విన్స్ చేయి అని అంటాడు. దానికి టాక్ ఫస్ట్ ఒప్పుకోదు కానీ అతను జీనా ఇన్సిడెంట్ గుర్తు చేస్తాడు అందుకని తను ఒప్పుకుంటుంది. అండ్ తనతో జోయిక్ ఎక్కడ ఉంటున్నాడో నాకు తెలియదు అని అంటుంది. దానికి సీఓ పార్క్ అతను ఈ బిల్డింగ్ ఓనర్స్ అన్నే అతను పైన ఫ్లోర్లో ఉంటున్నాడు అని అంటాడు. కట్ చేస్తే జోయిక్ వాళ్ళ నాన్నని కంపెనీని స్టార్ట్ చేయడానికి మనీ అడుగుతాడు. దానికి ఫస్ట్ అతను ఒప్పుకోడు కానీ లాస్ట్లో సరే నాకు ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి అని చెప్పి అంటాడు. కట్ చేస్తే టాక్ హ్యూన్ కాడికి వెళ్తుంది. హ్యూన్ తన్ని సున్ వాళ్ళ అక్క అని చెప్పి మంచిగా ట్రీట్ చేస్తూ ఉంటాడు. టాక్ జీనా పేరు వాడకుండా కొన్ని చెప్తూ ఉంటుంది. సున్ తన్ని చూసి నీకేమైంది అని అంటాడు. కానీ వాళ్ళు టాక్ చెప్పిన మాటలు అసలు అర్థం చేసుకోలేరు. కట్ చేస్తే జీనా తన న్యూ స్టోరీ రాస్తూ ఉంటుంది. తన లైఫ్లో ఏం జరిగిందో అది మొత్తం రాస్తుంది. దాన్ని జోయిక్ చదువుతాడు. అండ్ ఆ స్టోరీ లాస్ట్ లైన్లో నేను వాడిని వదులుకోలేను, అలా అని నేను వాడిని లవ్ చేయలేను అని ఉంటుంది. కట్ చేస్తే టాక్ తన ఇంటికి మాంగ్తో ఫోన్ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే తను షాక్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఇల్లు మళ్ళీ కలిసిపోతాయి. అప్పుడు టాక్ తన మీద పనుకొని ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరూ వాళ్ళ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎప్పటి నుంచి కలిసి ఉన్నారో అప్పటి నుంచి. కట్ చేస్తే సోజా అండ్ కెవిన్ డాక్టర్ని కలవడానికి వెళ్తారు, మొన్న మాంగ్ ఫేక్ డాక్టర్గా నటించిన డాక్టర్ కాడికి. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది అసలు అలాంటి డాక్టర్ అసలు లేడు అని. అప్పుడే ఒక పేషెంట్ వచ్చి ఇక్కడ ఒక గోస్ట్ డాక్టర్ ఉన్నాడు అని చెప్తుంది. కానీ సోజా అదంతా ఫేక్ అని అంటుంది. అప్పుడు వాళ్ళు అయితే మీ నైస్ మిమ్మల్ని స్కామ్ చేసిందేమో అని అంటారు. అప్పుడే సోజాకి స్టమక్ పెయిన్ వచ్చి పడిపోతుంది. కట్ చేస్తే మాంగ్ ఇంటి బయట టాక్ మూన్ని చూస్తూ మాంగ్తో నేను ఈసారి లైఫ్లో మూన్ అయితే బాగున్ను, అలా అయితే అలానే ఉంటాను చావకుండా అని అంటుంది. అప్పుడు మాంగ్ ఒకవేళ టైం కానీ వెనక్కి వెళ్తే నేను ఇలానే చేస్తాను, నేను నిన్ను కలిసి నీతోనే ప్రేమలో పడతాను, కానీ నువ్వు అలా కాదు కదా అని అంటాడు. అప్పుడు టాక్ నేను ఇలా చేసినందుకు నేనేమీ బాధపడడం లేదు అని చెప్పి తనకి ఆ గాడెస్ ఇచ్చిన ఆ మార్బుల్ బాల్ ఇచ్చి నాకు ఇది ఇంకా అవసరం లేదు అని అంటుంది.
అప్పుడే తనకి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. వెంటనే టాక్ అక్కడికి వెళ్తుంది. అప్పుడు సోజా నాకు మొత్తం తెలిసిపోయింది, సరే తొందరగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వు అని అంటుంది. దానికి టాక్ నేను ట్రీట్మెంట్ తీసుకున్నా నేను చనిపోతాను అని అంటుంది. దాన్ని సోజా వినలేక టాక్ని అడ్మిట్ అవ్వు అని క్రై చేస్తూ పడిపోతుంది. తర్వాత అతను మాంకాడికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే గాడెస్ వస్తుంది. అప్పుడు టాక్ నాకు హెల్ప్ చేయి, నేను వాళ్ళకి ఎలా చెప్పాను నా మ్యాటర్ గురించి అని అంటుంది. దానికి ఆ గాడెస్ హా సరే నేను హెల్ప్ చేస్తాను, కానీ నేను నిన్ను బతికించలేను, అది నీ విధిలో ఉంది నువ్వు చావాలని, కానీ నేను నిన్ను మాంగ్ నుంచి అరెస్ట్ చేస్తాను. అప్పుడు మీ ఇద్దరికి ఒకరు ఒకరు గుర్తు ఉండరు, మీ కాంట్రాక్ట్ కూడా పోతుంది, సరే చూస్ చేసుకో నీకు ఎక్కువ టైం లేదు అని అంటుంది. అప్పుడే ఆ గాడెస్ నోట్లో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది అండ్ త్వరగా చూస్ చేసుకో అని అంటుంది. అప్పుడే మాంగ్ కాడ ఉన్న ఆ మార్బల్ బాల్ కింద పడి పగిలిపోతుంది అండ్ మాంగ్ ఏదో స్ట్రేంజ్గా ఫీల్ అవుతాడు. ఒక పక్క టాక్ ఆ గాడెస్ని టెన్షన్తో చూస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ 11 అయిపోతుంది. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ నేను ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీరు ఇప్పుడు ఒక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే నెంబర్ల కొన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.